కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్లో గుండెపోటుతో మరణించారు సినిమా రంగంలో ఎన్నో మైలురాలు అందుకోవాల్సిన ఆయన హఠాత్తుగా మరణించడం ఆయన కుటుంబ సభ్యులతో సహా సన్నిహితుల అభిమానుల్ని తీవ్రంగా కలిచివేసింది ఈ విషాదంతో పునీత్ ఒప్పుకున్న సినిమాలకు కూడా బ్రేక్ పడింది అయితే ఇప్పుడు ఎలాగో అలా వాటిని పూర్తి చేసి విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు భావిస్తున్నారు ఇందులో భాగంగా అప్పు నటించిన ఆఖరి జేమ్స్ సినిమా ఫాస్ట్ లుక్ ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు మూవీ మేకర్స్ ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకట్టుకుంది ఇక జేమ్ సినిమాలోని తన పాత్రకు పూర్తిగా డబ్బింగ్ చెప్పక ముందే పునిత్ ఒడిచారు ఈ క్రమంలో ఆయన గొంతుకు సరిపోయే వాయిస్ కోసం ఆ సినిమా చిత్ర బృందం ఎంతో అన్వేషించింది చివరికి పునిత్ సోదరుడు శివరాజ్ కుమార్ నే పర్ఫెక్ట్ చాయిస్ అని భావించి ఆయనతోనే మిగతా సీన్లకు డబ్బింగ్ చెప్పారు ఇక దీనిపై శివరాజ్ కుమార్ స్పందించారు నేను ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నించాను అయితే ఆ సమయంలో పునిత్ని అలా చూసేసరికి తట్టుకోలేకపోయాను మనసుకు ఎంతో కష్టంగా అనిపించింది తమ్ముడికి డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా అది ఎలా ఉంటుందో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటూ భావోద్వేగానికి గురయ్యారు ఇక జేమ్స్ సినిమాలో పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ రాఘవేంద్ర రాజ్ కుమార్ కూడా ప్రత్యేక పాత్రల్లో నటించనున్నారు దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి ముగ్గురు అన్నదమ్ములను కలిపి ఒకేసారి వెండి తెరపై చూసేందుకు వారి ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక జేమ్ సినిమాకు పునీత్ సతీమణి అశ్విని పునీత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు చేతన్ కుమార్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో పునీత పుట్టినరోజుని పురస్కరించుకుని మార్చి పదిహేడున ఈ సినిమాను థియేటర్లో విడుదల చేసేందుకు సినిమా యూనిట్ సన్నాహకాలు చేస్తుంది